ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మధురెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్ అధ్యక్షన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధురెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని 39 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మధురెడ్డి పంపిణీ చేశారు. అలాగే ఏడుపైల వెళ్లే రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన 57 మంది రైతులకు 51 లక్షల పైచిలుకు రూపాయల చెక్కులను మదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. వాళ్ళకి ఇవ్వాలని సంతోషంగా 55,000 స్టార్ట్ చేసి 75,000 ఇచ్చి మన ధర్మీ కూడా సత్వాన్ని ఉద్దేశం తోటి 130,000 ఇచ్చి మరి ఎవరు మన అందరినీ ఆదుకుంటున్నాం. రైతు బంధు కానీ రైతు బీమా కానీ మన కేసీఆర్ కిట్ కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు యావత్ భారతదేశం ఎక్కడ కూడా లేవు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది. ఆయన ఆరాయతో ఉండి బ్రహ్మాండంగా ఇంకా పరిపాలన చేసి మన బంగారు తెలంగాణ చేసి మరి మన కాళేశ్వరం నేను కూడా మన కొల్చారం మండలి కానీ నర్సాపూర్ తాలూకా కూడా వచ్చేటట్టు మనకు కావాలనేది కూడా కోరుకుంటూ మరి నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి అతి కష్టంలో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం జరిగింది. మీరు ఇబ్బంది పడకూడదు ఉద్దేశం తోటి ఇక్కడికి వచ్చి చేతుల పంపిణీ చేసి మరి ఇంకా 10 గ్రామాలకు వెళ్ళేది ఉన్నది. దయచేసి మీరు అందరూ పాలన చేయకూడదు కాదు సంతోషం. మీ అందరికి కూడా చెక్కులు ఇవ్వడం నేను సంతోషపడుతున్నాను. మరి వారందరికీ కూడా ఇచ్చి మరి సర్పంచులు అందరూ నిలబడి మరి కొన్ని ఇచ్చిన తర్వాత కూడా మీరు అందరూ ఉండి ఎవరి గ్రామస్తులకు వాళ్ళందరికీ కూడా చెక్కులన్నీ పంపిణీ చేయించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.